నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణ. జగన్ కు అంతా సమానమే అన్న మంత్రి మొత్తం శెట్టి. కరోనా ఆరోగ్య సూత్రాలపై ఎంపీ విజయసాయి పాకెట్ బుక్. కలెక్టరేట్లో ఆవిష్కరణ. అంతర్వేది ఘటనపై కొనసాగుతున్న ఆందోళన. కలెక్టరేట్ ముందు బీజేపీ జనసేన నిరసన. వాడవాడలా ఘనంగా ప్రారంభమైన జగనన్న ఆసరా. మహిళలకు చేకూరిన లబ్ధి. విశాఖలో ఒక్క అంగుళం భూమి అన్యాక్రాంతం కానివ్వం. ఆక్రమణదారులు ఎంతటివారైనా శిక్ష తప్పదన్న విజయసాయి. ఇక వార్తల వివరాలు చూద్దాం. అంతర్వేది ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల అభీష్టం మేరకు సీబీఐ విచారణకు ఆదేశించడం అభినందనీయమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా జీవో కూడా తెచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వలించినట్లు ఉందన్నారు. రాజధానులు ఎన్ని ఏర్పాటు చేసుకోవాలో రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఏ ఒక్క వర్గం ఏ ఒక్క ప్రాంతమో అభివృద్ధి కాకూడదని, భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రాభివృద్ధి నిరోధించడానికి చంద్రబాబు దుష్ట సంకల్పంతో ఉన్నారన్నారు. గత 3-4 రోజులుగా మనకి ఈశ్వరరావు జిల్లాలో అంతర్వేదిలో జరిగిన సంఘటన చూసాం, చాలా దురదృష్టకరం. దాని గురించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా సీరియస్ గా తీసుకుని, మరి గతంలో చంద్రబాబు నాయుడు సిబిఐ అంటే చాలా భయపడిపోయాడు, సిబిఐ రావద్దు అని ఒక జీవకుడు ఇచ్చాడు. స్టేట్ లో సిబిఐ రాకూడదు, మరి మొహాటం లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజల యొక్క మనోభావాల్ని సెంటిమెంట్స్ ని గౌరవించి ఈ రోజున ఆ సంఘటన పట్ల సిబిఐ ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేశారంటే ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకి మరి ఎంత గౌరవిస్తారనేది దీనికి చిత్తశుద్ధి. ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి ఏ అంశమైనా సరే, మతాలకి కులాలకి పార్టీలకు అతీతంగా ఎంత పెద్దవారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే ఉపేక్షించే వ్యక్తి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మాత్రం రోజు ఏదో ఒకటి మీరు సంక్షేమ కార్యక్రమం పెట్టినప్పుడల్లా దాన్ని ప్రజల మనసుని డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో ఏదో ఒక అర్థం సృష్టించడం, ఏదో రసాయన సృష్టించడం, దెయ్యాలు వేదాలు గురించినట్టు అన్ని కూడా హైదరాబాద్ లో కూర్చుని జూమ్ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నది, ఏ అంటే ఒకటే రాజధాని కాదు, మేము ఎన్ని రాజధానులు పెట్టుకుంటారనేది రాష్ట్ర పరిధిలోని అంశం, దానిలో మేము జోక్యం చేసుకోము అని చెప్పారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తున్నారు, అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నాయి. 13 జిల్లాల ప్రజలు సంతోషంగా కలిసిమెలిసి ఉంటేనే మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం కానీ లేకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కానీ రావు అని ఒక మంచి ఆలోచనతో ఈ 3 రాజధానులు చేస్తారు. తప్ప నుంచి ఇదేదో అమరావతి మీద ఖచ్చితం లేకపోతే విశాఖపట్నం ప్రాంతమే కాదని ఆయనకి అన్ని ప్రాంతాలన్నా అభిమానం ఉంది. అడుగడుగునే అడ్డుదొరుకుతూ రాష్ట్ర అభివృద్ధిని నిరోధించాలని ఒక దుష్ట సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన ఆరోగ్య సూత్రాల హ్యాండ్ బుక్ ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్రు మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సూత్రాలు పేరిట పుస్తకం రాశానన్నారు. ఈ పుస్తకాలు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి చేరేలా సహకరించాలని కలెక్టర్ వినయ్ చంద్కు సూచించారు. కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 35,000 కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి, విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు శెట్టి ఫాల్గుణ, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మందు లేదన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మందు లేనటువంటి యొక్క వైరస్కి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటిది ఒక పుస్తక రూపేణ అందరికీ
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బుక్ను చేర్చాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బుక్స్ని ప్రచురించడం జరిగింది. ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయో అన్ని బుక్స్ని మనం ప్రచురిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వ్యవస్థ ద్వారా ఇది ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలందరినీ దీనికి ఏం చర్యలు తీసుకోవాలి అన్నటువంటి దాన్ని తెలియజేసేటటువంటి ఉద్దేశం కాబట్టి వారి ద్వారా గవర్నమెంట్ మిషనరీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి వాలంటీర్స్ ద్వారా చేరవేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు, ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ, వారు ఒక పుస్తక రూపంలో ఆరోగ్య సూత్రాల గురించి విపులంగా ఈ హ్యాండ్ బుక్ లో ఆరోగ్య సూత్రాల గురించి అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తూ ఈ పుస్తకాన్ని ఈరోజు కలెక్టరేట్ లో రిలీజ్ చేయడం, మనకి దాదాపుగా గడిచిన 6 మాసాలుగా కూడా యావత్ ప్రపంచం, భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం, మన జిల్లాలో కూడా కరోనా పాండమిక్ ఏ విధంగా విస్తరిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కరోనాకి ప్రప్రథమంగా పర్సనల్ శానిటేషన్, పర్సనల్ హెల్త్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ లెవెల్లో ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబ సభ్యుడు, ప్రతి కుటుంబం కూడా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బారిన పడకుండా, ఒకవేళ అనుకోకుండా ఈ వైరస్ బారిన పడినా కూడా త్వరగా కోలుకునే వెసులుబాటు మనకి ఉంటుంది. కాబట్టి కొన్ని విటమిన్స్ గురించి, ఏవేవి విటమిన్స్ మనకి డెఫిషియన్సీ ఉంటే ఈ ఇమ్యూనిటీ పవర్ తగ్గటం, వాటిని ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలి అన్నీ కూడా చాలా బహుశా ఒక 1 గంట 45 నిమిషాల్లో ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని మనం తీసుకుని పర్సనల్ హ్యాండ్ బుక్గా పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఆరోగ్యం దిశగా మనం ముందుకు పోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ అంతర్వేది ఘటనపై నిరసనలు వ్యక్తం చేసిన వారిని అరెస్టు చేయడం దారుణమని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ కి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ మాధవ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద అక్రమ అరెస్టులను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాధవ్ విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట కార్యవర్గం పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు అక్రమ అరెస్టులపై బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేయడం జరుగుతోందన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామకోటయ్య, రవీంద్రరెడ్డి, సుహాసిని, పరశురాం తదితరులు పాల్గొన్నారు. అంతర్వేదిలో చాలా దుర్మార్గపు ఘటన జరిగింది. దానిపైన భారతీయ జనతా పార్టీ, ఇతర ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఒప్పుకుంది. సంతోషం, ఎంత లేట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒప్పుకున్నందుకు. అట్లాగే ఎవరినైతే అన్యాయంగా కేసులు, అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించే యత్నం చేశారో రాష్ట్ర ప్రభుత్వం వారు, పోలీసు యంత్రాంగం వారు, వారిని వాళ్ళందరినీ బేషరతగా ప్రభుత్వం విడుదల చేయాలి అని చెప్పి మేము ప్రధానమైన డిమాండ్ తోటి ఈ రోజు కలెక్టరేట్ వచ్చి కలెక్టర్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు. కాబట్టి అందులో భాగంగానే మేము విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ చేశారో దాన్ని స్వాగతిస్తూ, అలాగే తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పి, వాళ్ళపైన కేసులు కూడా తీసివేయాలని చెప్పి ప్రధాన డిమాండ్తో మేము కలెక్టర్ ఆఫీస్ కలిసి కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయాల పవిత్రతను కాపాడడానికి మేము ప్రతినబూనాం. తప్పనిసరిగా ఆ విధంగా అనేక చర్యలు తీసుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మత ఘర్షణలు పెంచే వాతావరణాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమమే తన కర్తవ్యమంటూ చాటి చెబుతున్నారు. అందులో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చారు. వైఎస్ఆర్ ఆసరా పథకం పేరుతో 4 విడతల్లో రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి విడత నిధులను వారి ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని జీవీఎంసీ పరిధి వివిధ వార్డుల వైసీపీ నాయకులు సంబరంగా జరుపుకున్నారు. అందులో భాగంగా 46 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కట్టుమూరి సతీష్ ఆధ్వర్యంలో శాంతినగర్ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నార్త్ సమన్వయకర్త కెకే రాజు, జోన్ 4 జెడ్సీ సింహాచలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా పథకంతో డ్వాక్రా మహిళలు రుణ విముక్తులయ్యారన్నారు.
ఇప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ నాయకుడు గాని కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడూ చేయలేదు. ఇవ్వటమే కాకుండా వారు చెప్పిన కష్టాలను కూడా వినే ఓపిక తీరు చూస్తుంటే ఎంతో పెద్ద మంచి మనసు ఉంటేనే గాని, పూర్తిగా జీవితం అంతా ప్రజాసేవ పెంచాలనే దృఢ సంకల్పం ఉంటేనే గాని ఇది సాధ్యం కాదు. ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు అది చూస్తున్నాం. వైఎస్ఆర్ ఆసరా గాని, వైఎస్ఆర్ చేయుతు గాని, ఆరోగ్యశ్రీ గాని, వైఎస్ఆర్ విద్యాదీవెన గాని, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం గాని, ఇలా ప్రతి దిశ చట్టం, ముఖ్యంగా ఆనాడు మనందరం కూడా చిన్నప్పటి నుంచి అందరు పుస్తకాల్లో చదువుకున్నాం, ఈ దేశానికి మహిళలు ఎప్పుడైతే ఎలాంటి రక్షణ కూడా లేకుండా ధైర్యంగా ముందుకి అర్ధరాత్రి అయినా రోడ్డు మీద మహిళలు తిరగలుగుతారో ధైర్యంగా, ఆ రోజే మహిళలకి స్వాతంత్రం వచ్చినట్టని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా 73 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని కూడా ప్రవేశపెట్టినట్టు విధంగా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లోని కూడా మహిళలకు పెద్ద పెట్టు వేసి 50% పైగా రిజర్వేషన్ కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం మరి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుంది. దీన్ని కూడా మీరు ఈ డబ్బులు కూడా దానికి సపోర్ట్ చేసుకుని మీరు ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేయకుండా మీరు ఆర్థికంగా నిలబడడానికి అవసరమైన వ్యాపారాలు కానీ లేదా మీరు ఏదైనా చేతి వృత్తులు కానీ దీని కానీ చేసుకుని మీరు మంచిగా దాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి అవ్వాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఆయన వాళ్ళ నాన్నగారు ఇచ్చిన సందేశం మహిళలు లక్షాధికారం చేస్తామనేది తన హయాంలో చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ రూపకల్పన చేశారు కాబట్టి దాన్ని ఆ ఉద్దేశంకి అనుగుణంగా మీరు ఏదైతే మీకు వస్తున్న ఆర్థిక సహాయం ఉందో దాన్ని ఉపయోగించుకొని మీరందరూ అభివృద్ధి చెందాలని మరొకసారి మనసావాచ కోరుకుంటూ. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో భూముల రేట్లు పెరిగిన దృష్ట్యా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏ స్థాయి వ్యక్తి అయినా భూముల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని, అరెస్టులు కూడా చేయండని ఆదేశాలు జారీ చేశామన్నారు. కాపు, వెలమ, యాదవ, మత్స్యకార వర్గాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నప్పటికీ వేరే కులస్థల వద్ద భూములు ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసిన వారి నుంచి తిరిగి తీసుకోవడం జరుగుతుందన్నారు. విశాఖపట్నంలో ముఖ్యంగా ఇక్కడికి పరిపాలనా రాజధాని వస్తుంది కాబట్టి భూముల రేట్లు బాగా పెరగడం జరిగింది. ఆ భూముల రేట్లు పెరిగినటువంటి దృష్ట్యా చాలామంది ఈరోజు ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. గతంలో ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకున్నటువంటి భూముల్ని తిరిగి ప్రభుత్వపరం ఎలా చేయాలి అన్నటువంటి విషయంలో ప్రజలందరూ కూడా వారు సహకరించాలి. మీ దృష్టికి ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లయితే ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే మీరు తప్పకుండా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, జీబీఎంసీ కమిషనర్ గారికి, సిపి గారికి, పోలీస్ అధికారులకు అందరికీ కూడా తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఏ స్థాయికి చెందినటువంటి వ్యక్తి అయినా, అది ఎవరైనా కూడా మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్సీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరైనా కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించేదానికి చర్యలకు కానీ పాల్పడితే ఎటువంటి సందేహించవద్దు, చర్యలు తీసుకోండి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి, ఈవెన్ అరెస్టులకైనా సిద్ధం కండి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా సుముఖంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క ఇంచి ప్రభుత్వ భూమి కూడా ప్రైవేటు పరం కాకుండా చేయడం జరుగుతుంది. కాపు సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం, మత్స్యకార సామాజిక వర్గం వీళ్ళందరూ అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా భూములన్నీ కూడా మిగతా సామాజిక వర్గాల వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి దగ్గర నుంచి తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. దీనికి కృతజ్ఞతగా 9వ వార్డు డ్వాక్రా మహిళలు హెచ్బీ కాలనీ వార్డు సచివాలయ కార్యాలయం వద్ద జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శి శిరీష, డ్వాక్రా మహిళ సంతోషి కుమారి మాట్లాడారు. మహిళా పక్షపాతి జగనని కొనియాడారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేసి అక్క చెల్లెళ్లకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఏయ్ తప్పు చేయ్,
ఆ పథకాల్లో వైఎస్ఆర్ ఆసరా ఒకటి. ఆయన పెట్టిన మేనిఫెస్టో వల్ల ప్రతి ఒక్కటి ఈ రోజు వరకు 90% అమలు చేశారు. అదే విధంగా మన సంఘాలకు ఎస్ఎస్సి మహిళలు అందరి సంఘాల్లోనూ వైఎస్ఆర్ ఆసరా అనే నవరత్నాల్లో ఒక భాగంగా పథకం పెట్టడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరికి రుణమాఫీ అనేది జరగడం జరిగింది. ఇప్పటి వరకు అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, విద్యా దీవెన, వాలంటీర్స్ చాలా మందిని నియమించారు. చాలా పథకాలు ఒకటని కాదు, ఇప్పుడు జగనన్న తోడు, పిఎం స్వయనిధి అని చాలా రకాలుగా అన్ని రకాల పథకాలు 90% చేశారు. మేనిఫెస్టోలో ఏవేవి పెట్టారో అన్ని విధాలుగా అన్ని పథకాలను అందిస్తున్నారు మన సీఎం గారు. మా వాలంటీర్లు కూడా మాకు చాలా సహకారం చేశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఇప్పుడు 4 విడతల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా, ఈ రుణమాఫీ చేయడం అన్నది చాలా గ్రేట్ థింగ్. అసలు మొదటి రుణమాఫీ ఇప్పుడు లాంచ్ చేశారు, మిగిలినది సంవత్సరంకి మిగిలిన 3 సంవత్సరాల్లో 3 విడతలుగా చేస్తున్నారు. దానికి నా తరపు నుంచి, మా వాలంటీర్స్ తరపు నుంచి, మా సచివాలయం అందరూ కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. రైతు పక్షపాతి అని చెప్పి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులకు వెన్నుపోటు పొడిచే నిర్ణయాలను తీసుకోవడం దారుణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని చెప్పే జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలో రైతులకు ఉపయోగపడే హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని కడపకు తరలిస్తున్నారన్నారు. ఈ క్షేత్రస్థలంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం తగదన్నారు. వ్యవసాయ క్షేత్రం నిర్వీర్యంపై రైతులు, ప్రజలతో పాటు వైకాపా నేతలు పట్టుదలగా వ్యవహరించి క్షేత్రం ఇక్కడే ఉండేలా ప్రయత్నించాలన్నారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలకి రైతులకు ఉపయోగపడే విధంగా 107 సంవత్సరాల క్రితం మన అనకాపల్లిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఆ విశ్వవిద్యాలయం కోసం 107 ఎకరాలు సుమారు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ క్షేత్రం నుంచి పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరుకు రైతులకి, వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా పరిశోధన చేసి, ఆ పరిశోధనలు చేసిన తర్వాత రైతులకి వ్యవసాయంలో ఉన్నటువంటి కొన్ని కిటుకులు చెప్పి రైతులందరికీ ఎంతో ఉపయోగపడే సంగతి కూడా మనం చూసాం. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. మరి ఈవేళ అటువంటి విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేయడం ఎంతవరకు సబో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ విశ్వవిద్యాలయాన్ని పాడు చేయొద్దండి, అలాగే ఉంచండి. జగన్ సర్కార్ ఎన్నికల హామీకి కట్టుబడి డ్వాక్రా మహిళలకు అండగా నిలిచింది. గత ఏడాది 1 ఏప్రిల్ 11 వరకు ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీ చేసింది. డ్వాక్రా మహిళలకు రుణ విముక్తి కలిగించే వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించారు. ఆ సందేశాన్ని మహావిశాఖ పరిధిలోని అన్ని వార్డుల వైసీపీ నాయకులు తిలకించారు. అందులో భాగంగా 49వ వార్డ్ బర్మా క్యాంపులో వైఎస్ఆర్ ఆసరా పథకం సీఎం ప్రారంభ సందేశాన్ని వార్డు వైసీపీ అభ్యర్థి అల్లు శంకర్రావు సహా అందరూ తిలకించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్ పాలన కొనసాగుతోందన్నారు. ముందు పాదయాత్రలో హామీల మేరకు ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ 1 సంవత్సర కాలంలో ఇంచుమించుగా 90% ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం జరిగింది. ఆ హామీలో భాగంగా వైఎస్ఆర్ ఆసరానే ఒక సరికొత్త పథకాన్ని ప్రీతం ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు తాడేపల్లిలో ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని మా యొక్క 49వ వార్డులో ఏఎస్ఆర్ నగర్ సచివాలయం పరిధిలోని మా డ్వాక్రా గ్రూపులు అందరూ సమీకరించి మా యొక్క సమన్వయకర్త అయినటువంటి శ్రీ కేకే రాజు గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనలతో పలు కార్యక్రమాలు వార్డులో పండుగ వాతావరణంతో చేసుకోవడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ ఆసరా సందర్భంగా మా యొక్క ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారు కిందటి సంవత్సరం 2019 ఏప్రిల్ ముందుకు ఉన్నటువంటి ఎటువంటి రుణ డ్వాక్రా అప్పులనైనా సరే 4 విడతలుగా రద్దు చేయుటకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో మా యొక్క ప్రజలు, డ్వాక్రా గ్రూపులు అందరూ చాలా ఆనందంగా, చాలా సంతోషంతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణమాఫీ చేయటంలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా నగర పరిధిలో 29వ వార్డుకు చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకోటి నారాయణరావు అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ 3 కమిషనర్ సన్యాసి నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మహిళలకు అందిస్తున్న ఈ నగదు దుర్వినియోగం చేసుకోకుండా అభివృద్దికి ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూసీడీ సీఓ నాగమణి, సీఓ రత్నం, వైఎస్ఆర్సీపీ నాయకులు సతీష్ కుమార్, శేఖర్, పల్లా రాధాలక్ష్మి, వెంకట్రాజు,
రాజు, ఒమ్మి కిషోర్, శేఖర్ మూర్తి, ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు. పాదయాత్రలో ఏదైతే నా అక్క చెల్లెమ్మలకి, నా ఆడపడుచులకి ఏ విధంగా అయితే సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క పథకం ఏ విధంగా అయితే ఆ రోజు చెప్పడం జరిగిందో, ఈరోజు సంవత్సర కాలంలో ప్రతి ఒక్క పథకం కూడా అమలు చేయడం జరిగింది. అలాగే నా అక్క చెల్లెమ్మలకి అమ్మఒడి దగ్గర నుంచి మద్యపాన నిషేధం వరకు నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ప్రతి డ్వాక్రా పొదుపు సంఘం మహిళా అకౌంట్లో అమౌంట్ పడేటట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మహిళలు ఎంతో గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే మా ఆడపడుచులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని, ఈరోజు పండగ వాతావరణం 29వ వార్డు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అలాగా డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల మహిళల తరఫున ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై భారతీయ మజ్దూర్ సంఘ్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేస్తోంది. అందులో భాగంగా 42వ వార్డు పరిధిలో వార్డు సచివాలయాల కార్యదర్శులకు బీఎంఎస్ సభ్యులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధి ముత్యాలు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, ఆటో కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం వర్తింపజేయాలని, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను, ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ మౌస జాతీయ స్థాయిలోనే అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఉపాధి యజమాని లేని కార్మికులు వాళ్ళందరికీ, ఉదాహరణకి కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఆటో వర్కర్లు, హమాలి, వీధి వ్యాపారస్తులు, మత్స్యకారులు ఇలాంటి అందరికీ కూడా ప్రభుత్వమే యాజమాన్యంగా వహించి ఈఎస్ఐ పీఎఫ్ కల్పించాలని, అలాగే ఏదైతే కోవిడ్ సందర్భంలో అనేక మంది వలస కార్మికులు పని ప్రదేశాల నుంచి వచ్చేసి అనేక రాష్ట్రాలు మళ్ళీ వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి నరేగా ద్వారా పనులు ఇవ్వాలని, అలాగే రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అందరికీ అందేటట్టు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని దేశవ్యాప్తంగా భారతీయ మోసంగా ఈరోజు అన్ని పంచాయతీల లెవెల్ వరకు ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఇది కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కి వెళ్తుంది. ఇక్కడ సచివాలయం సెక్రటరీ ద్వారా కలెక్టర్ గారికి పంపిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళల జీవితాల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం వెలుగులు నింపుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా రుణాలను ప్రభుత్వం 4 విడతల్లో మాఫీ చేయనుందన్నారు. అందులో భాగంగా తొలి విడత సొమ్మును పొదుపు సంఘాల అకౌంట్లలో జమ చేసిందని చెప్పారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధే వైఎస్ఆర్ ఆసరా పథకం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, వైకాపా నాయకులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. నవరత్నాల్లో మరి వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మన ప్రభుత్వం అధికారంలో వచ్చేసరికి ఎంతైతే డ్వాక్రా సంఘాల తాలూకా రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా 4 దఫాలుగా తిరిగి మీ అందరికీ అందజేస్తానని ఇచ్చినటువంటి మాట కట్టుబడి వాళ్ళు మరి పెద్ద ఎత్తున మీ అందరికీ కూడా మరి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మీ అందరికీ కూడా మరి ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో నగదును మీ అకౌంట్ లోకి వేసినందుకు మన పెందుర్తి నియోజకవర్గ మహిళలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, కేవలం మన పెందుర్తి మండలంలోనే 811 సంఘాలకు గాను 675 సంఘాలకి అర్హత కలిగితే 6895 గ్రూపులకి మందికి 18,78,00,000 రూపాయలు మరి శాంక్షన్ అవడం, అందులో మొదటి వరుసగా 4,69,00,000 మరి ఇవాళ మీ అందరికీ కూడా ఖాతాల్లోకి రావడం కూడా జరిగింది. వైఎస్ఆర్ ఆసరా ప్రారంభోత్సవం నేపథ్యంలో 39వ వార్డు వైఎస్ఆర్సిపి వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో వార్డు పరిధి లక్ష్మీ టాకీస్ కూడలలో ఉన్న ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ హాల్లో స్వయం సహాయ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని లైవ్లో తిలకించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం లక్ష్మీదేవి గుడిలో పూజలు నిర్వహించి 400 మంది సభ్యులు కొబ్బరికాయలు కొట్టారు. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కృష్ణ, ఇల్లారాజు, మాధురి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మాకు ఈరోజు ఆసరా పథకం కింద మహిళలందరికీ కూడా
అకౌంట్లలోని ఆసరా పథకం అయితే ఎంత అయితే ఉందో 10-30,000 దాకా కూడా ఒక్కొక్కరి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ జగన్ అన్న ఆయన ఆడపిల్లల ఆడబడుచులు అనుకొని ప్రతి పథకము కూడా మహిళల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మొన్నే జగనన్న తోడు పథకం కింద 18,545-60 మధ్య ఉన్న వయసు వాళ్ళందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల అందరి అకౌంట్లో చేయడం జరిగింది. ఇంకా అది జరిగి 15 రోజులు అవ్వకముందే మళ్ళీ వైఎస్ ఆసరా అని చెప్పి మా మహిళలందరూ పొదుపు సంఘంలో మహిళలు ఉన్న మహిళలందరూ కూడా ప్రతి సభ్యురాలకి కూడా ఈ ఆసరా అనేది పడడం జరిగింది. ఆయన ప్రతి పథకం కూడా మహిళలపై అకౌంట్లలో వేసి అమ్మఒడి అని ఆసరా ఇల్లులని అన్నీ కలిపి కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలు 100కి 100 చేస్తూ కూడా ఆయన మాకెంతో చేదోడు ఓదోడుగా ఉంటూ జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడు చల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని ఆడపడుచులు అందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహము జగనన్న గారి పాలాభిషేకము ఆయనకి అద్దరులు అందరూ మహిళ ప్రతి మహిళ కూడా కొబ్బరికాయలు కొట్టి ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాము. అమోనియం నైట్రేట్ నిల్వల వలన ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు సంభవించలేదని, దానిలో వేరే అదనపు కెమికల్స్ కలిస్తే మాత్రమే ఏదైనా ప్రమాదానికి అవకాశం ఉంటుందని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ అధినేత సాంబశివరావు తెలిపారు. అమోనియం నైట్రేట్ 70% మన దేశంలోనే ఉత్పత్తి అని, మిగిలిన 30% మాత్రమే దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా తాను ఈ వ్యాపారంలో ఉన్నానని, విశాఖలో ఎలాంటి ప్రమాదాలు జరగలేదన్నారు. ఇప్పటికే పోర్టు సమీప సముద్ర తీరంలో 50,000 టన్నుల అమోనియం నైట్రేట్తో 3 నౌకలు అన్లోడ్కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అమోనియం నైట్రేట్ వలన వచ్చే ప్రమాద పరిస్థితిని ఎంపీ విజయసాయిరెడ్డికి వివరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి హ్యాండిల్ చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఈ పోర్టు కూడా ఒక మంచి రికార్డు ఉంది. కారణం ఏంటంటే ఈ పోర్టులో మన అనేకమైన కెమికల్స్ కానివ్వండి, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానివ్వండి, లైక్ ఎల్పిజి, డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్, అలాగే లిక్విడ్ అమ్మోనియా కానివ్వండి, అనేక కెమికల్స్, ఫార్మాసిటీకి సంబంధించిన అనేక కెమికల్స్ కూడా మన పోర్టులో హ్యాండిల్ చేస్తుంటాం. అలాగే అమ్మోనియేటు ఇవన్నీ రెగ్యులర్గా హ్యాండిల్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి దానికి సంబంధించి ఏది ఎలాగ హ్యాండిల్ చేయాలనికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారం ఫాలో చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించి అమ్మోనియేటు కూడా పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ మనం తూచా తప్పకుండా పాటిస్తున్నాం. మనం పాటిస్తున్నామా లేదని చెప్పేసి వాళ్ళు కనీసం వారానికి 2 సార్లు మన వేరోసెస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్తుంటారు. సో వాళ్ళ ప్రకారం కూడా ఈ యొక్క ఇంపోర్ట్ ఈ మెటీరియల్ కూడా ఎవరు పడితే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదు. దీనికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళే, పెసో వాళ్ళే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఎక్కడికి వెళ్తుంది ఏంటని కూడా వాళ్ళు ఒక మానిటరింగ్ చేస్తుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఎప్పుడు అటెన్షన్ ఉంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా దీన్ని ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. దానికి సంబంధించి విశాఖపట్నంలో అన్ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అన్ని నియమ నిబంధనల ప్రకారం మనం చేస్తా ఉన్నాము. ఎండ్ ఆఫ్ ద డే ఒకటి చెప్పాలంటే విశాఖపట్నం సేఫ్, మనం సేఫ్, మన స్టేట్ సేఫ్, మన నేషన్ సేఫ్ అని చెప్పి చెప్పగలను. విఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు, వైసీపీ యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు విల్లూరి భాస్కర్రావు 42వ పుట్టినరోజు వేడుకలు జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్లో ఘనంగా జరిగాయి. మార్కెట్ వ్యాపారులు స్నేహితుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. కళాశీలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ నుంచే తన భవిష్యత్ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. మరింత మందికి సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్ఞానాపురం మార్కెట్ వ్యాపారులు, 35వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలు పంచుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మీ అందరి మధ్యలో జరుపుకోవడం నాకు చాలా 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 ఆనందదాయకంగా ఉంది. అలాగే ఆ భగవంతుడు ఆశీర్వాదంతో మీరు నా సపోర్ట్గా, నా తోడుగా, నా వెన్నంటే ప్రతి ఒక్కరు కూడా నిలిచినందుకు నిజంగా ఆ భగవంతుడికి ఏమిచ్చినా సరే నేనైతే రుణం తీర్చుకోలేను. మీ అందరి ప్రోద్బలంతో, మీ అందరి సహాయ సహకారాల సపోర్ట్తో ఈరోజు వార్డులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంగన్వాడీ కేంద్రమైన శ్రీ శ్రీ దుర్గానగర్ కాలనీలో పసిపిల్లలకు, ఎందుకంటే మాయా మర్మం లేని, కల్మషం లేని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే పసిపిల్లలు. ఆ పసిపిల్లల సమక్షంలో నేను ఈరోజు జన్మదిన వేడుకలు ఇంకా గ్రాండ్గా చేసుకున్నాను. ఆ చేసినందుకు, అలాగ జన్మదిన వేడుకలు వాళ్ళ మధ్య వాళ్ళ చిరునవ్వుల్లో నేను కేక్ కట్ చేసినందుకు నిజంగా నా జన్మ చరితార్థమైందనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఆ కార్యక్రమం తర్వాత తదనంతరం ఇక్కడ 10 గంటలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. 8 గంటలకి పాపహోంలో పిల్లలకి అల్పాహార విందు ఏర్పాటు చేయడం అయింది. వివేకానంద ఆశ్రమంలో వృద్ధులకు అల్పాహారం మరియు కేక్ కటింగ్ 11 గంటలకు పెట్టి 12:30కి వాళ్ళందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విల్లూరి భాస్కర్రావు గారి 42వ పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో ఘనంగా జరిపాం. ఆయన ఇంకా ముందు ముందు ఎన్నో శిఖరాలు ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు సేవా కార్యక్రమాలు వార్డులో చాలా చేపట్టారు ఆయన. ఈరోజు మేము హోల్సేల్ మార్కెట్కి విఎంఆర్, ఎస్ఎల్ఆర్,
విబిఆర్ తరపున ఘనంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం పేరుతో గత ఏడాది ఏప్రిల్ 11 వరకు ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీ చేశారు. అందుకు కృతజ్ఞతగా మహావిశాఖ పరిధిలోని వివిధ వార్డుల డ్వాక్రా మహిళలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అందులో భాగంగా 26 వార్డు ఎన్జీఓస్ కాలనీ సచివాలయం వద్ద వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి స్థానిక డ్వాక్రా మహిళలతో కలిసి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళా సాధికారితే లక్ష్యంగా జగన్ పరిపాలన కొనసాగుతోందన్నారు. మన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలోనే కాకుండా ఎన్నో పథకాలు ఆయన 90% అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఒక మహిళ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ సంతోషంగా ఉండాలంటే తనకు ఒక మనసులో ఒక ప్రశాంతత అనేది ఉండాలని అంటే ఎంతో కొంత చేయూత ఒక ధైర్యం అనేది తనకు ఉండాలనే భావంతో ఆయన మహిళ అన్ని రకాలుగా బయటికి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మహిళను ఉద్దేశించి ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టడం అమలు చేయడం సక్సెస్ అయినందుకు ఆయనకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి మా 26వ వార్డు తరపు నుంచి మొత్తం మా వాలంటీర్స్ తరపు నుంచి మా ఆర్పీల తరపు నుంచి మా గ్రూప్ సభ్యులు అందరి తరపు నుంచి వైఎస్ఆర్ లీడర్స్ వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కూడా ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది నిండు మనసుతో ఎలాంటి మనసు కలిగిన వాళ్ళైనా సరే ఆయనకు ఈరోజు కృతజ్ఞత కలుగున్నారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఏదో ఒక రూపంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందున్నారు. కనుక ఆయనకి అందరి తరపున మరొకసారి ఇలాంటి వారోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని ఈరోజు 11 నుంచి 17 వరకు ఈ కార్యక్రమాలన్నింటి పట్ల కూడా వారోత్సవాలుగా మేము పండగ వాతావరణంగా మేము చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రాము వైఎస్ఆర్ ఆసరా మన ఎస్ఎస్జి మెంబర్స్కి వాళ్ళకి 11/4/2019 నాటికి ఎంతైతే రుణమాఫీ ఉందో ఆ మొత్తాన్ని మాఫీ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాం లాంచింగ్ అన్నమాట. వాళ్ళకి ఒక్కొక్కరికి 9 లక్షలు, 7,50,000, 5 లక్షలు, అంటే ఒక వ్యక్తికి ఒక మహిళకి 50,000 వచ్చింది, 1,00,000 వచ్చింది, 90,000 వచ్చిందనమాట. ఒక్కొక్క వ్యక్తికి అంత రావడంతో వాళ్ళు చాలా ఈ కోవిడ్లో కూడా వాళ్ళు ఇంత అమౌంట్ ఇవ్వడంతో వాళ్ళు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు నగర వ్యాప్తంగా పలుచోట్ల మహిళలు సంబరాలు జరుపుకున్నారు. దీనిలో భాగంగా 31 వార్డు శ్రీకన్యా థియేటర్ సమీపంలో వార్డు కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు నిషాబేగం ఆధ్వర్యంలో మహిళలు ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తమ వార్డులో ఉన్న 162 సంఘాలలో 2,333 మంది సభ్యులకు 3,98,00,000 విడుదలయ్యాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న మహిళలంతా రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అలివేణి, నాగమణి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా ఉంది. ఈ యొక్క జగన్ గారు, మరి జగన్ అన్న మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాము. మరి రోజుకొక సమస్యలతో సతమతం అవుతున్న మహిళల్ని మరి మహిళా పక్షపాతిగా జగన్ గారు మరి ప్రతి ఒక్క మహిళకి కూడాను ఇన్ని పథకాలని ప్రవేశపెట్టి మరి చేయూత మరి వైఎస్ఆర్ తోడు ఇటువంటివన్నీ కూడా మరి ప్రవేశపెట్టి ప్రతి ఒక్క మహిళకి కూడాను వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఈరోజు పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి వాళ్ళకి మరి పోషకాహార లోపాలు లేకుండా మరి అంగన్వాడీ సెంటర్లో కానివ్వండి, పిల్లలకి 6 సంవత్సరాల పిల్లలకి కూడా మరి అమ్మ ఒడి ఇటువంటివన్నీ కూడా మరి మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టి మహిళలకి ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరు మీదే ఇవ్వటం అనేది జగన్ గారు చాలా మంచి పథకాలను ప్రవేశపెట్టి మా అందరికీ కూడా సంతోషపరుస్తున్నారు. మేమందరం కూడా ఈ వారం రోజులు 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మేమందరం కూడా మరి ఈ ఆనందోత్సవాల్లోనూ పండగ వాతావరణంలో మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుతేజ మహిళా పొదుపు సంఘం దానికి కూడా 2,26,842 రూపాయలు రావడం జరిగింది. మొదటి విడతగా మరి మాకు కూడా మరి ఆ యొక్క వచ్చిన రుణమాఫీ సొమ్ముతోటి ప్రతి ఒక్క మహిళలకి కూడా ఈ పథకాలన్నీ కూడా మాకు అందజేస్తున్నా మరి ప్రభుత్వానికి మరి మన యొక్క సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ కూడా జగన్ అన్నే మళ్ళీ మాకు సీఎం కావాలని మేమందరం కూడా మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. సీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు.
వైఎస్ఆర్ ఆసరా పథకం పేరుతో గత ఏడాది ఏప్రిల్ 11 వరకు ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీ చేశారు. అందుకు కృతజ్ఞతగా మహావిశాఖ పరిధిలోని వివిధ వార్డుల డ్వాక్రా మహిళలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అందులో భాగంగా 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి స్థానిక డ్వాక్రా మహిళలతో కలిసి జగన్ చిత్రపటానికి వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం జరిపారు. బాణాసంచా కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. వైఎస్ఆర్ ఆసరా పేరుతో 4 విడతల్లో డ్వాక్రా మహిళల రుణమాఫీని జగన్ ప్రారంభించి మహిళా సాధికారత పట్ల తనకు గల నిబద్ధతను చాటుకున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు, అలాగే ఈరోజు 35వ వార్డులో మహిళలు చాలా పండగపోతలు చేసుకోవడానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రీతమ నాయకులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఇక్కడ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ శాసన శుభ సందర్భంగా ఈ యొక్క 35 వార్డులో ఈరోజు మహిళలందరూ పండగపోతలు చేసుకున్నారు. ఈ పండగపోతలో ముఖ్యంగా ముందుగా వైఎస్ రాజశేఖర గారికి విగ్రహానికి పాలం చేస్తూ అనంతరం వైఎస్ జగన్మోహన్ పాలం చేసినారు. అలాగే ఈ పితప జరిగిన పితప మహిళలందరూ కలిపి స్వీట్లు పంచుకొని బాన్సలు పంచుకొని ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ శుభ సందర్భంగా మహిళలందరికీ నేనైతే రుణపడి ఉంటానని ఈ యొక్క సభముఖంగా తెలియజేసుకుంటాను. ఈ యొక్క జగనన్న ఆసరా అనే పథకాన్ని ప్రారంభించారు. కానీ మహిళలందరూ ఊహించని విధంగా రుణమాఫీలు చేయడం అనేది మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయం మీద ఇక్కడ 35వ వార్డులో అల్పన కనకరెడ్డి గారు ఆధ్వర్యంలో జగనన్న గారికి ఏమో పాలాభిషేకం చేసి స్వీట్లు, ఆపై పాలాభిషేకం చేసిన తర్వాత తదితర అనంతరం మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడి నుంచి ప్రతి సచివాలయాల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న చిట్టి వలస జూట్ మిల్ కార్మికుల సమస్య పరిష్కారమైందని స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. 6,300 మంది కార్మికులకు రావలసిన సుమారు 25 కోట్ల రూపాయలను యాజమాన్యం చేత ఇప్పించే బాధ్యత తమదన్నారు. సర్క్యూట్ హౌస్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ కార్మిక సంఘం, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్యను కొలిక్కి తీసుకురావాలని మొన్న నేను జిల్లా కలెక్టర్ గారు యాజమాన్యంతో మాట్లాడి ఈ 4 యూనియన్లు ఉన్నాయి ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా కార్మికుల సమస్య పరిష్కారం చేయాలి, బకాయిలు ఇప్పించాలని ఏకతాటిని వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. వారికి అభినందనలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ మంత్రికి కానీ ఈ కార్మికులకు బకాయిలు ఇప్పించాలన్నదే మా ఉద్దేశం. దీంట్లో అలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. అగ్రిమెంటు ఇవాళ ఆల్రెడీ ఫైనలైజ్ చేసాం. అక్టోబర్ 31 లోపు 11 కోట్స్, నవంబర్ 31 లోపు కొంత, డిసెంబర్ 31 లోపు కొంత. ఎంత అమౌంట్ అంత పూర్తి అమౌంట్ డిసెంబర్ 31 లోపు 3.5 విడతల వారీగా దశల వారీగా మరి పే చేయాలన్నదే ఈ కార్మిక సంఘాల యొక్క అభిప్రాయం కానీ ఓనర్ యొక్క అభిప్రాయం కానీ గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. మరి ఆఖరి కార్మికుడి వరకు వాళ్ళకి ఎంత ఉండే అంత బకాయిలు మరి చెల్లించే వరకు ఈ 4 కార్మిక సంఘాలు, స్థానిక ఎమ్మెల్యేగా నేను, అలాగే ప్రభుత్వం తరఫున కూడా మేము చెబుతున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి తెలిపారు. పినగాడి హైవే నుండి కోట్నివానిపాలెం మీదుగా గొర్రపల్లి వరకు నిర్మించనున్న రహదారి పనులకు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్తో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మంజూరైన సుమారు 2 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గ పరిధి పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాల్లో రోడ్ల నిర్మాణానికి 7 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. గ్రామీణ ప్రజలకు సదుపాయాలు కల్పించేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన PMGSY Phase 3లో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో 7 రూరల్ నియోజకవర్గాల్లో కూడా ఇంచుమించుగా 12 రోడ్లు శాంక్షన్ అయినాయి. మన జిల్లాకి 14 రోడ్లు శాంక్షన్ అయితే మన రూరల్ జిల్లాకి మరి 12 రోడ్లు శాంక్షన్ చేసినందుకు మరి ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మన ప్రాంత ప్రజలందరి తరఫున అన్నంరెడ్డి అదీప్రాజ్ గారి తరఫున కూడా మరి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తుంటూ మరి ఈ రోడ్డు మీకు తెలుసు ఇది 2 కోట్ల రూపాయలతో ఇంచుమించు 4 కిలోమీటర్ల పొడవున మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయడానికి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాము. ఇవాళ మరి PMGSY ద్వారా వచ్చినటువంటి నిధులతో
మరి మన పెందుర్తి నియోజకవర్గంలో 3 వర్క్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఒకటి పరవాడ మండలం, ఒకటి సబ్బవరం మండలం, అదేవిధంగా పెందుర్తి మండలానికి సంబంధించినటువంటి వర్క్ 3 వర్క్లు కూడా కలిపి సుమారుగా 7,40,00,000 రూపాయలకు సంబంధించినటువంటి వర్క్స్ని మరి శాంక్షన్ అవ్వడం, ఇవాళ ఒక కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది. మిగతా 2 రోడ్స్కి కూడా తొందరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పి 33 వార్డు అల్లిపురం సచివాలయంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మహిళా సంఘాల సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పచ్చరిపల్లి లక్ష్మి మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా వైస్ ప్రెసిడెంట్ పివి కిరణ్ కుమార్, వైఎస్ఆర్ సీపీ నాయకులు రాము, గోపీకృష్ణ, వార్డు సెక్రటరీలు జాన్ బాబు, రాజు, వాలంటీర్స్ చైతన్య, గణపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అవుట్ స్టాండింగ్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడాను ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే మా మొత్తం మనకి 350 గ్రూపులు ఉన్నాయి. ఇందులో 267 గ్రూపులకి రుణమాఫీ శాంక్షన్ అయిందంటే వైఎస్ఆర్ ఆసరా పథకం కింద రుణమాఫీ. సో ఈ దీని ద్వారా మహిళలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రూపు కూడా ఇల్లేటట్టు, ప్రతి గ్రూప్ ఎవరికి కూడా మహిళలకు అన్యాయం లేకుండా డ్వాక్రా గ్రూపులు 267 గ్రూపులు కూడా అమౌంట్ వెళ్ళినట్టు చూశారు. అలాగే ప్రతి విషయం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా ఈ 15 నెలల్లోనే వైఎస్ అమ్మఒడి కార్యక్రమం దగ్గర నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా వరకు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మన్నికలు పొందుతూ చాలామంది ఆనందంగా ఉన్నారండి. ఈరోజు చాలా సంతోషంగా డ్వాక్రా మహిళలందరూ ఉన్నారు. ప్రతి వారు బాబు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టి ఈ 15 నెలల్లో ప్రతి పథకం కూడా ఏదో ఒక పథకం ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంది. ఆ పథకానికి ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందుతుంది. తమ అసోసియేషన్ సభ్యుల స్థలాలు, పార్కులు, రోడ్లు అన్యాక్రాంతం కాకుండా చూడాలని జన చైతన్య న్యూ క్యాపిటల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గాజువాకలో అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కబ్జాదారులకు అబంధ హస్తాల నుండి తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దొంగపత్రాలు సృష్టించి తమ అసోసియేషన్కి చెందిన 2 పార్కులు, 60 రోడ్డు కబ్జాకు గురైందని, ఇదేమని ప్రశ్నిస్తే ఆక్రమణదారులు తమపై దౌర్జన్యానికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ పెద్దలు వారణాసి కృష్ణారావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. చిరునామాలు సృష్టించని మా 2 పార్కులు పబ్లిక్ పార్క్, పబ్లిక్ అంటే మాకే కాదు, మా 66 ప్లాట్ఫామ్స్కి పబ్లిక్ పార్క్ ఎంత అంటే అవర్ 66 ప్లాట్ఫామ్స్ మాకు, మా భావితరాలకి, మా పిల్లలకి అవి వాడుకోవాలా. అలాగే పబ్లిక్ పబ్లిక్ అవుట్ సైడ్ ఎవరు హెల్త్ పాయింట్ ఒకటి బాక్ ఇంకో లేకపోతే ఇంకోటో ఎక్సైజ్ కావచ్చు, పబ్లిక్ పార్క్స్ ఇది. ఈ రోడ్స్ కూడా పబ్లిక్ రోడ్స్, 60 ఫీట్ రోడ్ అంటే ఇట్ మెంట్ ఫర్ పబ్లిక్ ఓన్లీ. ఆ రోడ్స్ కూడా గ్యాప్ చేసి ఓల్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, ఆ ఫాల్స్ డాక్యుమెంట్స్ తీసి ఫాల్స్ డాక్యుమెంట్స్ చూపిస్తాను. కంప్లైంట్ దయచేసి మీరంతా మా తాలూకా మా సొసైటీ సొసైటీ ఫార్మ్ అయితే మా అభ్యర్థి ఉంటే మీరు దయచేసి రెవెన్యూ పీపుల్, పోలీస్ వారు నేను డిపార్ట్మెంట్ వచ్చేసారు తెలుసు నాకు, నేను ఇక్కడ ఇప్పుడు రిటైర్ అయిపోయింది ఆటోమేటిక్గా పబ్లిక్ లెక్క కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ పీపుల్ మీరుతో చూడండి చూసి నిజంగా ఏదన్నా మేము యూఆర్ ఫైటింగ్ ఫర్ లా. వైఎస్ఆర్ ఆసరా ద్వారా స్వయం సహాయక సంఘాల గ్రూపులకు తొలి విడత రుణమాఫీ విడుదల చేయడంతో నగర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. 35 వార్డులో ఆ అభిమానం మరింత కట్టలు తెంచుకుంది. వైసీపీ మాజీ నగర యోజన విభాగం అధ్యక్షుడు విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమైందని కొనియాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ప్రశంసించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలతో పేద ప్రజల ఆశాజ్యోతిగా మారారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ఆయన మరణం తర్వాత రాజన్న తనయుడు జగనన్న వెంట కూడా నడుస్తున్నారు. అదే కోవకి చెందిన వ్యక్తి విల్లూరి భాస్కర్రావు. వైఎస్ కుటుంబంలో ఏ చిన్న సందడి నెలకొన్నా 35 వార్డులో సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వ పథకం అమలు రోజు కూడా ర్యాలీలు, సేవా కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డిపై అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సహాయం అందిస్తున్నందుకు వార్డు వ్యాప్తంగా సంబరాలు, ర్యాలీలు నిర్వహించారు. పాపహోం చిన్నారులకు భోజనాలు పెట్టారు. నిర్పేద వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు, రొట్టెలు, భోజనాలు అందజేసి తన ఉదారత చాటుకున్నారు.
జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతూ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యువతకి దశా దిశ నిర్దేశించి ఆ రోజు పాదయాత్ర టైంలో అక్క చెల్లెలకి, డ్వాక్రా పొదుపు సంఘాల ప్రతి ఒక్కరికి కూడా మాటిచ్చి, ఆ మాట ప్రకారంగా, ఇచ్చిన మాట ప్రకారంగా ఈవేళ కలెక్టరేట్లో 10:30 డ్వాక్రా పొదుపు సంఘాలు ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ ఆసరా అని చెప్పేసి అక్క చెల్లెమ్మలందరికీ కూడా రుణమాఫీ చేసి వారందరికీ కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే అమౌంట్ జమ చేసి వాళ్ళందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమం శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి సమీపంలో స్టార్ట్ చేసి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వచ్చి పూలమాలలు వేసి ఆ తదనంతరం శ్రీ శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి దిశ నిర్దేశించిన ఎందరో ఉత్తరాంధ్రలో ఉన్న ఎందరో నాయకులు, మా జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ద్రోణరాజు శ్రీనివాస్ గారు, అలాగే శ్రీ విశాఖ సిటీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరు మనలతో ముందుకెళ్తానని చెప్పి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని వైఎస్ఆర్ ఆసరా పేరిట నెరవేర్చినందుకు 9వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కృష్ణంరాజు ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు వార్డు పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్వయం సహాయక సంఘాల అప్పులు 4 విడతల్లో జమ చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా తొలి విడత నగదు విడుదల చేసినందుకు మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాగున్నా అక్క చెల్లెలకు ఇచ్చిన మాట ప్రకారం మరి రుణమాఫీ పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి 8,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. అలాగే కొంచెం వయసు మీరిన తర్వాత ఈ మహిళలు పని చేసుకోలేరు, బయట ఏమి చేయలేరు, పనులు దొరకట్లేని ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఆసరా చేయూత పథకంలో 50,000 రూపాయలు రుణమాఫీ, 1,00,000 రూపాయలు వారికి చేదోడుగా ఇవ్వడం జరిగింది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కోసం. అలాగే మరి 60 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళకి ఉద్రా పింఛన్, అలాగే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పరమపరించే వరకు కూడా ఆరోగ్యశ్రీ పథకం, అలాగే ఒకవేళ వాళ్ళు ఏదైనా కారణం చేత మరణిస్తే వాళ్ళకు దహన కార్యక్రమానికి 10,000 రూపాయలు. నిజంగా జగనన్న వచ్చిన తర్వాత మా ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ మా పేదరికం కానీ చాలా వరకు పోయింది. ఎందుకంటే చాలా వరకు మాకు ఎన్నో సహాయం చేశారు, పాదయాత్రలు ఏవైతే పెడతానని చెప్పారో ప్రతి ఒక్కటి కూడా పెట్టారు. అవి అందులో చాలా వరకు మాకు కూడా అవి వచ్చాయి, మేము లైఫ్ దొరికాయి. మా ఆయనగారు ఆటో డ్రైవర్ అండి, నిజంగా ఆటోకి డబ్బులు కట్టుకోవాలంటే ఎంతో బాధపడేవారు. అలాంటిది జగనన్న వచ్చిన తర్వాత ఆటోకి ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా, రోడ్ ట్యాక్స్ కట్టుకోవాలన్నా జగనన్న డబ్బులు వేస్తారు, అవి కట్టుకోవాలనే ఆశతో మేము ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ, జగన్ కు అంతా సమానమే అన్న మంత్రి ముత్తంశెట్టి. కరోనా ఆరోగ్య సూత్రాలపై ఎంపీ విజయసాయి పాకెట్ బుక్, కలెక్టరేట్లో ఆవిష్కరణ. అంతర్వేది ఘటనపై కొనసాగుతున్న ఆందోళన, కలెక్టరేట్ ముందు బీజేపీ జనసేన నిరసన. వాడవాడలా ఘనంగా ప్రారంభమైన జగనన్న ఆసరా, మహిళలకు చేకూరిన లబ్ధి. విశాఖలో ఒక్క అంగుళం భూమి అన్యాక్రాంతం కానివ్వం, ఆక్రమణదారులు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్న విజయసాయి.